అంటే నాకున్న అవగాహనలో రామోజీరావు గారిని కలవడం అనేది పెద్ద ఇష్యూ కాదండి. ఆయన అందరూ కలుస్తారు, అమిత్ షా కలుస్తాడు, రేపు ఎల్లుండో నారాయణ, యేచూరి సీతారాం, సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి మొత్తం ప్రతిపక్ష పార్టీ తరఫున వెళ్ళి కలవచ్చు. సో రామోజీరావు గారిని కలవటం నేను అదే పెద్ద ఇష్యూ కింద చూడండి. కానీ అమిత్ షా ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి పడదని ఇవన్నీ స్టోరీలు నడుస్తున్న టైంలో ఆ జూనియర్ ఎన్టీఆర్కి డెఫినెట్గా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. 2009 ఎలక్షన్స్లో చాలా కష్టపడి తిరిగాడు. ఆయన స్పీచ్ కూడా నేను ఒకటి రెండు చోట్ల జనంలో కలిసిపోయి విన్నాను, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. ఫేస్ కట్ ఎన్టీ రామారావు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావుని మర్చిపోయారు అనుకోండి, ఇప్పుడు తరం వాళ్ళు, మా తరం వాళ్ళందరికీ ఎన్టీ రామారావు ఫేసు ఈ జూనియర్ ఎన్టీఆర్లో కనిపిస్తుంది. అతని తండ్రి హరికృష్ణ, హరికృష్ణ మీద నాకు పర్సనల్గా హరికృష్ణ మీద నాకంటే పరిచయం ఉన్నది కూడా హరికృష్ణ పురంద్రేశ్వరి ఇద్దరే. హరికృష్ణ మీద పర్సనల్గా నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఒక మర్యాద మనిషిని, ఒక మేనర్స్ తెలుసున్నటువంటి మనిషి, బాగా మాట్లాడతాడు, నాకు మంచి అభిప్రాయం. అతను కొడుకు ఇతను, ఇతను ఎప్పుడు కలలేదు నేను. సో ఇతన్ని కలిశాడంటే డెఫినెట్గా ఇది పాలిటిక్సే. జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా పిలిచాడు, మరి ఏం మాడుకున్నారు నాకు తెలియదు. రామోజీరావుని కలవడం అది పెద్ద, రామోజీరావు అంటే ఎల్డర్లీ మ్యాను, అది ప్రెస్ మొగల్ పెద్దవాడు అంతా. ఆయన పద్మవిభూషణ్ ఇచ్చారు వీళ్ళు రాగానే, వీళ్ళు నెక్స్ట్ భారతరత్న ఇస్తామని చెప్పారేమో, అయిపోయి కేసు అయిపోయి భారతరత్న ఇస్తారు. తెలియదు మరి, ఒక తెలంగాణలో ఉంటుంది పోషిస్తే రెండు చోట్ల పోషిస్తారు.